మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. స్వదేశంలో జరుగుతున్న వరల్డ్ కప్ టోర్నీలో భారత్ మంచి జోరు మీద ఉంది. వరుస విజయాలతో దూసుకుపోతోంది. మొదటి మ్యాచ్ ఆస్ట్రేలియా, రెండో మ్యాచ్ ఆఫ్ఘనిస్తాన్, తరువాత మూడో మ్యాచ్ పాకిస్తాన్ పై విజయాలు నమోదు చేసుకోవడం జరిగింది. నేడు అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో భారత్ 7 వికెట్ల తేడాతో పాకిస్తాన్ పై గెలుపొందింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్ పాకిస్తాన్ ని 191 పరుగులకు ఆలౌట్ చేయడం జరిగింది. భారత్ బౌలర్లు కుల్దీప్, సిరాజ్, బుమ్రా, జడేజా అద్భుతంగా రాణించడం జరిగింది. పాకిస్తాన్ బ్యాట్స్మెన్స్ ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ 24 బంతుల్లో 20 పరుగుల చేసి అవుట్ అవ్వగా ఇమామ్ ఉల్ హక్ 36 పరుగులు చేశాడు. మూడో వికెట్ పడటానికి చాలా టైం పట్టింది, కానీ ఎప్పుడైతే మూడో వికెట్ కెప్టెన్ బాబర్ అజమ్ 50 పరుగులు చేసి సిరాజ్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడో ఆ తర్వాత పరిస్థితి మొత్తం మారిపోయింది. అనంతరం రిజ్వాన్ 49 పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టాడు. ఆ తర్వాత ఎవరూ పెద్దగా ఎవరు క్రీజ్ లో నిలదొక్కుకోలేకపోయారు. 0.91 పరుగులకే ఆల్ అవుట్ అవ్వడం జరిగింది. అనంతరం 191 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఆటగాళ్లు 3 వికెట్ల నష్టానికి 30.3 ఓవర్లోనే టార్గెట్ ఛేదించడం జరిగింది. కెప్టెన్ రోహిత్ గతంలో మాదిరిగా దూకుడుగా ఆడి 86 పరుగులు చేశారు. మిగతా బ్యాట్స్మెన్ శ్రేయస్ 46, గిల్ 16, కోహ్లీ 16, రాహుల్ 19 పరుగులు చేయడం జరిగింది. పాకిస్తాన్ పై గెలుపుతో వరల్డ్ కప్ టోర్నీలో పాయింట్ల పట్టికలో భారత్ అగ్రస్థానానికి చేరుకుంది. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.